హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హాఫ్ సారీ అనేది నేను స్టిచ్చింగ్ చేశానన్నమాట. మా పాపకి స్కూల్లో కృష్ణాష్టమి కోసం ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో నేనేం చేశానంటే నారాయణపేట శారీ తీసుకొని దాన్ని హాఫ్ సారీలా కన్వర్ట్ చేశాను. ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఈ వీడియోలో నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను ఫుల్ శారీ తీసుకున్నానని చెప్పాను కదా, ఈ శారీని మా కిడ్స్ ఇద్దరికి నేను డిజైన్ చేశాను. దీనికి ఓణి అనేది నేను విడిగా 2.5 మీటర్ జార్జెట్ క్లాత్ తీసుకున్నాను. దానికి ఒక బార్డర్, ఒక 7 మీటర్స్ బార్డర్ అనేది తీసుకుని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ లక్కీగా నాకు శారీలో ఉన్న బార్డర్లానే ఒక బార్డర్ దొరికిందనమాట, బయట షాప్లో తీసుకున్నాను నేను. ఈ 2.5 మీటర్ ఓణికి దానికోసం బార్డర్ కూడా మనకి 7 మీటర్స్ తీసుకోవాలన్నమాట. 4 సైడ్స్కి నేను 7 మీటర్స్ బార్డర్ అనేది తీసుకున్నాను. నేను ఈ వీడియోలో నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను మీకు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలా ఓణికి 4 సైడ్స్ కూడా బార్డర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దీంట్లో బ్లౌజ్ కటింగ్, లెహంగా కటింగ్ అనేది నేను చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. ఈ మెరూన్ కలర్ శారీకి బాటిల్ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుందని ఓణి వచ్చేసి నేను బాటిల్ గ్రీన్ తీసుకున్నాను. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ముందు కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా మా చిన్న పాపకి డిజైన్ చేస్తాను. ఆ వీడియోలో ఇంకా క్లియర్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా, అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. దీనికోసం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసాం కదా, దాన్ని నెక్ చుట్టూ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నెక్ చుట్టూ కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ పైపింగ్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పైపింగ్ని ఈ పైపింగ్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇస్తే మనకి రౌండ్ నీట్గా తిరుగుద్దండి. ఇప్పుడు పైపింగ్ వేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్కి ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ పక్కనే కుట్టు రావాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇస్తే రౌండ్ తిరిగేటప్పుడు నీట్గా వస్తుందండి షేపు. ఇలా రివర్స్ తిప్పుకొని మొత్తం పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ మొత్తం వేసుకున్న తర్వాత చూసారు కదా చాలా నీట్గా వస్తుంది. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, కచ్చ అనేది మనకు బయటకు కనబడకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. లెహంగా కోసం నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి వచ్చేసి 80 పాయింట్స్ సరిపోయింది నాకు, ఎల్బో హ్యాండ్స్ కాబట్టి. టోటల్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్ఫిట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.